హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్ సే ఊపర్ ఉండాలని శివయ్యను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. నిన్న మార్కెట్ అయింది కదండి మన ఊర్లోన యాడికిలోన. మీకు తెలుసు కదా నేను మార్కెట్ గురించి కూడా చాలా వీడియోలు పెట్టినాను మన ఛానల్లోన. నిన్న సోమవారం కదా, మండే సంత అయింది. సంత అయిపోయి సంత పోయి ఇచ్చినాను. ఏమేమి కాయగూరలు అంటే కాయగూరలు అన్నీ వచ్చేసి భలే కాస్ట్ ఉన్నాయండి. అన్నీ 60 రూపాయలు మా ఊళ్ళో, మా అనంతపురం జిల్లా యాడికిలో మటుకు అన్నీ 60 రూపాయలు. మీ ఊళ్ళలో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. అన్ని ఊళ్ళల్లో ఒకటి అని నేను అనుకుంటున్నాను. మార్కెట్కి వెళ్ళినటువంటి మీకు నేను ఏమేమి తెచ్చుకున్నా అనేటువంటి నేను చూపిస్తానండి. ఇప్పుడు అన్నీ టమోటా వచ్చేసి 30 రూపాయలు ఉందండి. ఇంకా అన్నీ 60 రూపాయలు. ఒక క్యారెట్ ఏమి, బీట్రూట్ ఏమి, బీరకాయలు కూడా లాస్ట్కి పొడుగ్గా ఉన్నాయి బీరకాయలు కూడా, అవి కూడా 60 రూపాయలేనండి. ముల్లంగి 60 రూపాయలే, క్యారెట్ 60 రూపాయలే, లాస్ట్కు వంకాయలు కూడా. వంకాయలు అయితే పచ్చివే తిందామా అన్నంతగా ఉన్నాయండి. సూపర్గా ఉన్నాయి వంకాయలు. ఇవి దోసకాయలు కూడా మా మనవడు కనబడతాడు కదండి మీకు ఈ వీడియోలోన. చాలా నెలల తర్వాత మా మనవని మీకు నేను ఈరోజు చూపిస్తాను కదా, చాలా అల్లరిపిడుగా అండి. అల్లరంటే అల్లరి. పన్విత్ కార్తికేయ ఆయన పేరు, నేను బిట్టు అని పిలుచుకుంటాను ఆయన్ని. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ శారద అండి నా పేరు. కానీ సాదా సాదా అనుకుంటే నా వెన్నంటే తిరుగుతూ ఉంటాడు. చాలా హ్యాపీ అండి. నాకు కొడుకులు లేరు, నాకు నా బిడ్డకు కొడుకు పుట్టినాడు నాకు మనవడు. అందరూ నన్ను ఏమంటారంటే అండి, ఎన్నాళ్ళ నుంచి దీపం పెట్టుకున్నావు శారద మనసులో, మనవడు కావాలా అని చెప్పి, నా బిడ్డకన్నా కొడుకు పుట్టల్లా అని మా ఊళ్ళో వాళ్ళు నన్ను అట్లా ఎగతాళిగా మాట్లాడతారండి. తెలిసిన వాళ్ళు అత్తవరుసు ఉండేటోళ్ళు అందరూ నన్ను అలా ఎగతాళిగా మాట్లాడతారు. చాలా హ్యాపీ అండి. ఈ పన్విత్ కార్తికేయం చూసిన తర్వాత చూస్తూ ఉంటే నాకు నా మనవడు చూడండి ఎంత హ్యాపీగా నా మీద కన్నీ ఎగిరేసుకుంటా ఉన్నాడు. సంతలో అన్నీ ఉంటాయండి. సంత అంటేనే అదండి అన్నీ ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఉంటాయండి బస్టాండ్కి వెళితే. కానీ సంతలోన మన చుట్టుపక్కల వాళ్ళు తోటల వాళ్ళు తెచ్చింటారండి. అప్పుడప్పుడే మనకి కోత పెట్టి తీసుకొని వచ్చి బెండకాయలు కూడా 60 రూపాయలేనండి. లేడీస్ ఫింగర్స్ అంటారు కదా దాంట్లని, అన్నీ 60 రూపాయలే అండి. ఒకటి తీగుడు ఒక టమోటా మటుకు 30 రూపాయలు. అన్నీ ఇంకా పచ్చిమిర్చి, బెండకాయ, దొండకాయ అన్నీ 60 రూపాయలే. వంకాయలు మనకి చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి కదండి, వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు మనకి. అప్పుడప్పుడే ఫ్రెష్గా, చాలా అంటే ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు నేను ఇది ఏమంటాయండి, కర్బూజాలు కూడా తెచ్చానండి. అవి కూడా నూటికి వచ్చేసి 3 కేజీలండి, 3 కిలోలు చూపిస్తాను. బావు తీపు చాలా సూపర్గా ఉన్నాయండి. అన్నీ చూడండి ఎలా విసురుతున్నాడో, ఇల్లంతా ఎలా విసిరేస్తున్నాడో. తీసపోకుండా సంతకు మార్కెట్ తీసపోకుండా ఒకదాన్ని వెళ్ళొచ్చినానని ఆయన ఒక కోపం అండి. అన్నీ అలా విసురుతూ ఉన్నాడు పన్విత్. ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చేసి మనకి ఈ కర్బూజాలంట, తాటి గింజలంట, మామిడికాయలంట, పళ్ళు అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్గా వస్తూ ఉంటాయండి ఈ మార్కెట్లోకి. మామిడిపళ్ళు కూడా వచ్చేసి అది 100కి 3 కేజీలు వేస్తారండి, 4 కేజీలు వేస్తారు సైజుని బట్టి. మనకి ఏ సైజులో ఏ తీపు ఎలా అనేటివి దాన్ని బట్టి మనకి మార్కెట్లోన వేస్తారు. అదే చుట్టుపక్కల వాళ్ళంతా మనకి ఫ్రెష్గా అప్పుడప్పుడే వాళ్ళు కోత పెట్టి తీసుకొని వచ్చింటారు. అందుకే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందుకని మార్కెట్కి అనేది వెళ్తానండి నేను. ప్రతి సోమవారం మార్కెట్ జరుగుతుంది మన యాడికిలోన, మార్కెట్కి వెళ్తాను. మార్కెట్కి అయిపోయిన తర్వాత అండి నేను కూలర్ తెచ్చుకున్నానండి. కూలరు ఈ సమ్మర్లోనే ఇవే కదండి మనకి దేవుళ్ళు చెప్పాలంటే. మా అమ్మాయి చూడండి, అయ్యి కూలర్ వచ్చింది, అయ్యి కూలర్ వచ్చింది అని ఎగలాడుతూ ఉంది. ఏసీ ఉన్నా కూడా అండి ఈసారి చూసినంతగా ఎండలు ఎప్పుడైతే చూడలేదండి. పోయినసారి చూసినారండి మన ఎండాకాలంలోన సమ్మర్లోన ఎండ అనేది లేదు, ఒడియాలే పెట్టలేదు అసలు. ఎండ లేక ఎప్పుడు చినుకులే అంటే అండి, నా చిన్నప్పటి నుంచి ఇంత ఎండనైతే నేను ఎప్పుడు చూడలేదండి. చాలా ఎండ. మరి రేగుల షెడ్డులోన గుడిసెలల్లోన ఉండేటోళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో నాకైతే అర్థం కాదు. కానీ పాపం మగ్గాలండి వాళ్ళకి. అయినా అండి మళ్ళా
అట్లా వాళ్ళ ఇళ్ళలో కూడా ఇప్పుడు కూలర్లు చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇది లేని ఇప్పుడు పని జరగడం లేదు. అంత ఎండ, విపరీతమైన ఎండ. మనకి ఈ బెడ్రూమ్లో ఏసీ ఉన్నా కూడా అండి, హాల్లో వచ్చేసి ఏసీ వేసుకునే కాదు, ఎందుకంటే అంతా ఓపెనే కదా. అందుకని నేను కూలర్ కొన్నానండి, కూలర్ తెచ్చినాను. ఎండ అండి, చాలా ఎండ, విపరీతమైన ఎండ. ఎన్ని డిగ్రీలు ఉందో నాకైతే తెలియదు, కానీ చంపేసిందండి ఎండ. మన ఇంటికి మంది వచ్చేసి పడమర సైడు వాకిలండి, పొద్దున్నే అయితే నీడే ఉంటుంది. కొద్దిగా 11 అయినాల నుంచి నుండి మన ఇంట్లోకి ఎండ పడుతుంది. అమ్మ అసలు ఉండలేకపోతున్నామండి, అందుకని కూలర్ తెచ్చానండి నేను. కూలర్ కాస్ట్ వచ్చేసి 16,000 అండి. అబ్బాయి బీహెచ్ఎన్కి వచ్చినాడు. అదేం బీహెడం అంటే పెద్ద మనగ్గాని తెలుసు, కానీ ఆయన తీసుకొని వచ్చినాడు. చూపిస్తాను ఆంటీ నేను, అంటే మనకి తెలిసిన నా కొడుకే. మీరు వీడియోలో నావి చూసినట్లయితే గమనించే ఉంటారు. నేను గ్రైండర్ తెచ్చింది చూడండి, గ్రైండర్ వీడియో మీకు పెట్టినాను కూడా. ఆ గ్రైండర్లో ఉండే అన్న కొడుకి, అబ్బాయి కూడా చూపిస్తాను ఆంటీ. తెలిసిన కొడుకే కాబట్టి ఎలా నీళ్ళు పోసారు ఏమి అనేది నేను చూపిస్తాను ఆంటీ అని అంటే, సరే నానా చూపి అని చెప్పేసి, ఇది నేను ఆయన నాకు చూపించినట్లుంటుంది, నేను మీకు చూపించినట్లు ఉంటుందనే చిన్న కాన్సెప్ట్తో ఇది ఆయన చూపిస్తా అంటే నేను మీకు నేను చూపిస్తానండి. చాలా ఎండలండి, పోయినసారి అసలు ఎండే లేక పోయినసారి ఏందండి, నా చిన్నప్పటి నుంచి ఇంత ఎండనైతే ఎప్పుడూ చూడలేదండి. బాగా ఎండ అండి, బాగా ఎండ. ఆ ఎండ వచ్చేసి సాయంత్రం 5:30-6 అయితే కూడా మనకి 4-5 అయినట్టుగా ఉంటుంది. 6:30-7 అయితే అంటే కూడా వాకింగ్ పోతా అంటే కూడా నాకు సాయంత్రం వాకింగ్ పోవడం అలవాటు అండి. వాకింగ్ వీడియో కూడా ఒకసారి మీతో నేను చేయాలనుకుంటున్నానండి, ఎందుకంటే చాలా సరదాగా అక్క వాళ్ళంతా వస్తారా అక్కడికి, నాకంటే కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళే, అంటే ఫ్రెండ్స్ అనుకోండి, ఇంకా ఏజ్తో పని లేదు, ఫ్రెండ్స్ అనుకోండి, అందరం వచ్చి అక్కడ కష్టసుఖాలను మాట్లాడుకుంటామండి. అది చాలా సరదాగా ఉంటుంది, ఒకసారి పెట్టాలండి ఆ వీడియో మీకు, నేను ఖచ్చితంగా పెడతాను. అలా సాయంత్రం అయినా కూడా ఎండ, వాకింగ్కి పోదాం. మామూలుగా అయితే 5:15-5 కల్లా బయలుదేరేదాన్ని, ఇప్పుడు అలా కాదు, 6 అయినా కూడా ఎండ, విపరీతమైన ఎండ. అందుకోసమని మనం కూలర్ ఏర్పాటు చేసినామండి, కూలర్ తెచ్చేసినాము. కాస్ట్ వచ్చేసి 16,000 పడింది. మంచిగానే ఉంది, గాలి కూడా బాగానే వస్తుంది. మనకి ఆ కూలర్ వచ్చేసి ఉదయం 12 గంటలకు అది ఆన్ అయితే సాయంత్రం 5:30-6 అయితే అది మనం ఆఫ్ చేసేకు, ఇంకా అలాగైపోయిందండి. ఎండకి ఏం చేద్దాం, మళ్ళీ చాలా విపరీతమైన ఎండ కొట్టేస్తూ ఉంది. అందుకని ఇక్కడ కూడా చూడండి, మా మనవడు ఇక్కడ కూడా చూడండి, అటు చూసి ఇటు చూసి, నాకు ఇదే చాలా హ్యాపీ అనిపిస్తుందండి మా మనవని చూసి. చీకటి పడినాక తెచ్చిందామండి ఇది, సాయంత్రం 5:30-6 టైంలో వెళ్ళానా, వెళ్ళి తెచ్చేలకు ఇది 7 అట్లా అయిపోయింది. అది చూపిస్తాను చూడండి, ఇది ఆఫ్ ఆన్ ఇవన్నీ ఇలా ఓపెన్లో పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, అలా పెట్టుకోండి అని మనకి ఆ అబ్బాయి అన్నీ చూపిస్తూ ఉన్నాడు. నీళ్ళు వచ్చేసండి 4 బిందెలు పట్టినాయి చూడండి, 3 బిందెలు మామూలు నీళ్ళు పోసినాను మన కొళాయిలో పట్టుకొని, తర్వాత ఒక 1/4 బిందె వచ్చేసి కూల్ వాటర్ పోసినాను. ఫ్రిడ్జ్లో ఉండేటివి, బాటిళ్ళల్లో ఉండేటివి తీసుకొని పోసినాను, ఎందుకంటే కూల్ కూల్గా వస్తుంది, మా బాగా ఉంటుంది అని చెప్తే అబ్బాయి కూల్గా ఉండే నీళ్ళు 1/4 బిందె పోసినాను. మామూలు మన కొళాయిలో ట్యాబ్లో పట్టుకొని 3 బిందెలు పోసేసుకున్నాను. ఇలా నీళ్ళు ఇంకా మనకు ఒక నైట్ అంతా వస్తాయంటండి. మనం ఈ టైంలో 7 కట్లా పోసి పెడతాం కదా, పొద్దున్న ఉదయం 5:30-6 వరకు వస్తాయంట. అంటే దీనికంటే కొంచెం కాస్టు చిన్నవి, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి, కానీ నీళ్లు మధ్యలో 1 గంటకి 2 గంటలకు అలా అయిపోతాయంట. అప్పుడు మళ్ళీ మనం నిద్రలో ఉంటాం కదా, మంచి నిద్రలో ఉంటాం, లేచి నీళ్లు పోసుకొని నిద్ర అంతా చెడిపోతుంది. మనం లేచి దాంట్లోకి నీళ్లు పోసి దాన్ని అంతా రెడీ చేసేందుకు వచ్చే నిద్ర కూడా పోతుంది. అందుకోసమని ఇంకా ఇదైతే 4 బిందెలు పడుతుంది అన్నారు, ఆన్ చేసినాడు చూడండి బాగా మంచిగానే. మనం కింద పనుకునే వాళ్ళకైతే కింద నుంచి, పైన పనుకునే వాళ్ళకైతే పైన నుంచి అలా. కూలర్ విశేషం అయితే అదే అండి, ఎండాకాలం తట్టుకోలేక కూలర్ అనేది తెచ్చుకుందాము మన హాల్లోకి, మంచిగానే ఉంటుంది లేని. నేను మార్కెట్కి వెళ్ళినాను, మీకు ఇందాక వీడియో చూపిస్తే కదండి, ఆ మార్కెట్లో గంజిగడ్డలు తెచ్చిందిలే నేను, అవి కూడా 60 రూపాయలు అండి. మంచిగా అంతా బాగా 4 దేశాలు నానబెట్టేసి దాంట్లోని బాగా శుభ్రంగా కడిగినానండి. ఇవి మనం నీళ్ళల్లో పోసి కుక్కర్లోనో అలా ఉడకబెడితే టేస్ట్ ఉండడం లేదండి. అందుకని నేను ఏం చేసినానంటే ఇలా పెన
పెనం పెట్టి పెనం మీద పెట్టినానండి. ఇవి చిలకడ దుంప అని కూడా అంటారు కదండి వీళ్ళని. నేనైతే గంజిగడ్డ అంటాను. ఆ పెనం పెట్టేసి చిన్న మంట పైన మనం దాన్ని ఇట్లా ఆవిరి మీదనే ఆ మూత పెట్టేసి మనం ఉడికించినామంటే అదేదో ఒక స్వీట్ తిన్నట్లుగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకైతే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది, మనం సూపర్గా ఉంటుంది. మన వీడియోలన్నీ నచ్చుతున్నాయండి, నేను చేసే వీడియోలన్నీ. ఆ వీడియో వినకంటే చాలా అంటే చాలా కష్టం ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఖచ్చితంగా కామెంట్ కూడా ఇవ్వండి, ఏదైనా ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా అని. ఖచ్చితంగా కామెంట్ అనేది పెడితేనే, లైక్ అనేది చేస్తేనే సపోర్ట్గా ఉంటుంది. ఇంకొక వీడియో చేయాలన్న ప్రేమ అభిమానం అన్నీ ఉంటాయండి. ఇప్పుడు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వీడియో వెళ్తుంది, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు లైక్ ఇవ్వకపోయినారనుకో అది మనతోనే ఆగిపోతుంది. మన నాకు కూడా ఏమంత యూజ్ ఉండదండి. నేను చేపట్టి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది అన్నమాట. మీరు నాకు ఎన్ని యూస్ వస్తున్నాయో కూడా మీరు చూస్తూనే ఉంటారు. అయినా నాకు ఏమి పిచ్చో ఏమి ఆనందమో నాకైతే అర్థం కాలేదండి. దీన్ని మా అనుకోవాల అని అయితే ఎక్కడ అనిపించలేదు. ఇది నాకు నా వీక్నెస్ ఏమో నాకైతే అర్థం కాలేదు. అసలు కొంతమంది నా వీడియో చూసి నవ్వుకుంటూ ఉంటారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. చూడు, చూసారండి గంజిగడ్డల్ని అలా మన పెనం మీదనే చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలని కానీ అలా వదిలేసినామంటే సూపర్గా ఉంటాయండి. మనం ఒకరోజు 2 రోజులు అయినా కూడా మంచిగానే ఉంటాయి, ఇవి చెడిపోకుండా బాగానే ఉంటాయి. ఎందుకంటే మనం నీళ్ళల్లో వేయలే కదా. నీళ్ళల్లో వేసి ఉడికిస్తా అంటే తీపి అనేది ఉండవండి. కొద్దిగా నీళ్ళు వేసినా సరే అస్సలు తీపి ఉండవు. నాకైతే నచ్చలే, అసలు గంజిగడ్డల మీదే విరక్తి పుట్టింది. అందుకని ఇదేదో మంచి ప్లాన్ బాగుంది అని పెనం పెట్టేసి పెనం మీద పెట్టినాను. చాలా బాగా నచ్చినాయి నాకు. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమన్నా చిన్న ఉద్దేశంతోన నేను ఈ గంజిగడ్డ వీడియో మీకు పెట్టినాను అనమాట. మార్కెట్కి వెళ్ళినా మార్కెట్ నుంచి తెచ్చిన గంజిగడ్డలు శుభ్రంగా 4 సార్లు కడిగిన ఇంతే అండి వీడియో. మరో వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.